ప్రజాపరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 17 శాఖలకు సంబంధించిన అధికారులు మరియు మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీసీ మెంబర్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు హాజరవుతారు. ముఖ్యంగా 17 శాఖలకు సంబంధించిన సమస్యలు ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ప్రజా సమస్యలకు సంబంధించి ప్రతి నెలకొకసారి ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కాకపోతే ప్రతి నెల ఒకవేళ సమావేశం జరగకపోతే కనుక 90 రోజుల లోపల సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు రావడం జరిగింది. ఒక 2-3 శాఖలకు సంబంధించిన అధికారులు గైరాజులు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మర్ కాబట్టి తాగునీటికి సంబంధించిన సమస్య, మిషన్ భగీరథ అతి త్వరలోనే మరి మండలానికి రావడం జరుగుతుందని ఏఈ గారు తెలపడం జరిగింది. ఒకవేళ ఇది సమ్మర్ సీజన్, పీక్ సీజన్ కాబట్టి ప్రజలకు అత్యవసరమైన నీటి సమస్య కాబట్టి ఈ నీటి సమస్య కూడా ఈ ఏది మండలంలో లేకుండా ఒక వారం రోజులలో గ్రిడ్ స్టార్ట్ అవుతుందని మన ఏఈ ఆర్డబ్ల్యూస్ గారు తెలపడం జరిగింది. ఈ సమస్య మనకు వాటర్ సమస్య కూడా ఉండదని నేను అనుకుంటున్నాను మండలంలో. అదేకాకుండా వ్యవసాయ శాఖ, తర్వాత ఆర్ఎండ్బి ఉపాధానికి సంబంధించి మరి ఎస్బీఎము మండలంలో మనకు టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మరుగుదొడ్ల నిర్మాణం. ఈ మరుగుదొడ్ల నిర్మాణం కూడా అతి వేగంగా మరి జూన్2 నాటికి కంప్లీట్ చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశం ఉన్నందున మరి ప్రజలందరూ తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఎవరికైతే మరుగుదొడ్డి లేదో తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మాణం చేయాలని నేను ఎంపీడీఓగా ఈ మండల సమావేశంలో కూడా తెలపడం జరిగింది ప్రజాప్రతినిధులకు. మరి తప్పనిసరిగా జూన్2 వరకు మండలంలో మొత్తం 100% నిర్మాణం చేపట్టి మండలం కూడా 100% మరుగుదొడ్ల నిర్మాణం చేసినట్టుగా డిక్లేర్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రజాప్రతినిధులు కూడా ఇది తప్పనిసరిగా పాటించాలని నేను కూడా కోరుతున్నాను. మరి గ్రామంలో ఉన్న మండలంలో ఉన్న ప్రజలందరూ మరుగుదొడ్డి నిర్మాణాలు ఎక్కడైతే లేవో అక్కడ చేపట్టాలని కోరుతున్నాను.